నాది మానందులో ఉంది, పాలపల్ల దాన్ని ఇంతవరకు 8-10 సంవత్సరాలు నుంచి చుట్టాలే. రెండు రికార్డులు, రెండు ఆల్ టైం రికార్డులు. అక్కడ పాలపల్లి ఇప్పుడు అలా పెట్టేయలేదు, పెట్టేయలేదు. పెట్టిన ఆ పంట ఆడుతుందో తెలియదు. పెట్టిన ఆ పంట లాగాలనే కానీ బరువు సమస్య, బరువు సమస్య. బ్రీడర్ గా కూడా చనాలు మీరు? మాకు 60-70 మాకు సెమెన్ అందియాలి కానీ ఇంకా అప్పుడు సేవలు అందించారంట కదా బ్రీడర్ గా కూడా. బ్రీడర్ గా 60-70 ఆవులు ఉన్నాయి. అవి సీజన్ ఇప్పుడు ఈడ విత్తనాలు పొలం అంతా అగ్రికల్చర్ అంతా విత్తనం అంతా వేసినప్పుడు ఈడ తిరిగేదానికి ఉండదు కదా, అప్పుడు మేము ఈ అహోబిలం అడవులలోకి ఆడ సుగాలు ఉన్నారు వాళ్ళకు తోలి పంపించాను, వాళ్ళకి ఇంత అని అమౌంట్ చెప్పేది తోలి పంపించాను. వాళ్ళు ఈ జూలై నుంచి డిసెంబర్ వరకు, జూలై నుంచి డిసెంబర్ వరకు వాళ్ళు అక్కడ మేపుతున్నారు. ఆ డిసెంబర్ లో లాస్ట్ లో మళ్ళీ తీసుకొచ్చున్నారు. అప్పటికి మనకి పొలాలలో పోతున్నాయి, ఏం పంటలు ఉండేటి కాదు, తగ్గిపోతున్నాయి. ఎక్కువ జొన్న వేస్తున్నాం కాబట్టి తగ్గిపోతున్నాయి. అప్పుడు తీసుకొచ్చున్నారు మళ్ళీ. అప్పుడు డిసెంబర్ నుంచి మళ్ళీ జూలై దాకా మా దగ్గర ఉంటున్నాయి. ఈ ఆవులు బ్రీడర్ అనేది ఎప్పుడు తీసేసారు అసలు పూర్తిగా? ఇవి పూర్తిగా తీసేయడం అంటే 94 ఇంకా తీసేసినాం. ఇంకా అదే లాస్ట్, మనది మాది ఆవుతో పుట్టిన దూడతో మళ్ళీ స్టార్ట్ అయినాం కదా, ఆడి నుంచి ఆవులు తీసేసినాం. ఆవులు తీసేసాం. వీటితో పాటు ఒక ఒంగోలు జాతి కాకుండా పశువులు అంటే జీవాలు కూడా పెంచేవాళ్ళంట. జీవాలు దాదాపు 2008లో జీవాలు స్టార్ట్ చేసినాము. 2022 వరకు ఉంచిన దాదాపు 500 దాకా వచ్చినాయి. ఒక 400-450 ప్రొడక్షన్ అవుతున్నాయి ఇయర్లీ 450 ప్రొడక్షన్. అట్లా అమ్మేసుకుంటా ఒక 6 మంది దాని ఆ ఫీల్డ్ లో ఉన్నారు, అందరూ పనిచేసే వాళ్ళ. ఎక్కువ రిస్క్ అవుతుందని ఈ కరోనా వచ్చింది కదా ఒకటి. ఆ కరోనా వచ్చినప్పుడు కొంచెం మనుషులు ఉండాలంటే కష్టమైతే తీసేసి. అంటే ఒకప్పుడు కుటుంబాలు రైతు కుటుంబాలు ఉన్నాయంటే సరే, ఇప్పుడంటే ఎంప్లాయ్మెంట్ అంటారు, ఒక 20 మందికి అన్నం పెట్టే వాళ్ళ కదా, 4-5 కుటుంబాలు బతికేయగా. ఇప్పటికి మా మా ఇప్పుడు మేము 2001 డివైడ్ అయ్యాం. ఇప్పటికి మా కింద ఒక 15-20 మంది తినే రోజు డైలీ భోజనం తినాల్సిందే. మా నా దగ్గర ఒక 4-5 మా వాళ్ళ దగ్గర ఒక 7 మంది అట్లా కంటిన్యూ 20 మంది దాకా అందరి దగ్గర అందరి మీద ఉన్నారు. ఇప్పటికి 20 మంది 20 కుటుంబాలనే పోషించుకుంటూ పోతానేనా. మాకు అలవాటు భోజనం పెట్టే అలవాటు. వాళ్ళు భోజనం తిని మన ఇంటి దగ్గర పనిచేయలేరు అనేది. టయానికి వాళ్ళు పోయి భోజనం చేసి రావాలంటే చేయలేరు. మన భోజనం అయినప్పుడు మన పని చేసేదానికి ఇబ్బంది లేవాలి. వాళ్ళ ఇంటికాడికి పోతే వాళ్ళ భార్య అప్పటికి వండింట అది వండకపోయి ఉండొచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు ఇంట్లో అప్పటికప్పుడు. అట్లా సంస్కృతి మాకు లే. పూర్వం నుంచి మన ఇంట్లోనే మనమే ఉండాలా, మన భోజనమే తినాలా. మేమేది తింటున్నామో వాళ్ళు అదే తినాలా. నిజమే ఉంది. ఇంకా మేము ఏ మేము ఏది తింటే అది తినాల్సిందే వాళ్ళు. ఇప్పుడు మేము నంద్యాల్సిన బియ్యం తింటున్నామంటే, సన్నగా తింటున్నామంటే వాళ్ళు అదే. మేము వేస్తాము ఒక 7 ఎకరాలు ఉంది. ఇప్పుడు పొలంలో ఎన్ని పండుతే అన్ని స్టాక్ పెట్టుకుంటాం. ఉడ్ల గింజ అనేది అమ్మే ప్రసక్తేలే. జాయింట్ కన్నప్పుడు 2021 వరకు 4-5 ఎకరాలు కందిస్తాను నేను. ఆ కందిలు ఎన్ని పండుతాయి అన్ని, అవి కందులన్నీ మేము కంది బెల్ల కింద పెట్టుకునేది తినడానికి. ఇంకే ఒడ్లు ఎన్ని పండుతాయి అన్ని ఒడ్లు స్టాక్ ఇంకా అమ్మేదే లే ఎన్నికే. మేము ఏది తింటే వాళ్ళ తినాల్సిందే. ఇదైతే వాస్తవం. కందులు నేను ఇప్పుడు వచ్చే రాయలసీమ 5 రోజులు 5 రోజులు 5 ఇళ్ళల్లో ఉన్నా, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటమ్ పప్పు అనేది ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. కొనే పప్పు మన పొలాల్లో పండే పప్పుకి డిఫరెన్స్ అనేది డిఫరెన్స్. ఇప్పుడు శివన్న దగ్గర నుంచి వచ్చా, సేమ్ అదే. బోరెడ్డి అన్న దగ్గర కూడా సేమ్ అదే. మళ్ళీ ఇక్కడ గుప్పి బాంది సేమ్ అదే. మళ్ళీ ఇది ఆగ్రెడ్డి గారు అన్నట్లో సేమ్ అదే. ఒక ఐటమ్ పప్పు మాత్రం ఉండాలి, అది పొలంలో పండిన కందిపప్పు. కందిపప్పు మేము ఖచ్చితంగా వేసాము. అట్లా మా కుటుంబంలో ఆ తేడా లే. వాళ్ళు పనికి వచ్చేవాళ్ళు, మనం ఓనర్లం అనేది లేకుండా మనం ఏది తింటే వాళ్ళు అదే. శివన్న గారు అదే చేశారు. ఇప్పుడు శివన్న దగ్గర నుంచి వస్తుంది అంతే.
ఉడ్లగింజ అనేది అమ్మేదే లేక అమ్మకం అనేది లేనిలే ఇంతవరకు. 17 అట్టే ఉండడమే. మరలా ఇప్పుడు వస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ దేశవాళీ ఆవుల కోసం పోవాలనుకుంటున్నా ఒక 10 రోజుల లోపల. దేశవాళీ ఆవుల కోసం మిల్క్ కావాలా, మంచి ఏటు మిల్క్ అనేటు సాహివాల్ కానీ, తార్పార్కర్ కానీ, రాతి కానీ, ఈ కాంగ్రెస్ కానీ, అంటే గిర్రు అంటే గిర్రుది కొంచెం ఈ పొదుగు ఆపు వ్యాధి ఒకటి కొట్టింది. మళ్ళీ రీప్రొడక్షన్ కావాలంటే కొంచెం కష్టంగా ఉండేది. ఇవి ఈ మిగతా 3-4 జాతులలో ఆ సమస్యలు లేవు అని 4 జాతులలో పోవాలని రాజస్థాన్ బార్డర్కి పోయి తేవాలని ఆలోచనలు ఉన్నాం. షాహివాలు, రాహివాలు కానీ, రాతి కానీ, తార్పార్కరు, ఈ కాంగ్రెస్ ఈ 4 జాతులలో ఏదో ఒకటి తేవాలని ఇప్పుడు ఒక వారంలో పోవాలనుకుంటున్నాం. ఎన్ని తీసుకోవాలి అనుకుంటున్నారు? అదే ఒక లోడుకు 9 ఏమో ఇప్పాయంట, 10 లోడే ఒక లోడుకు. నేను ఒక 4, ఇంకొకడు ఇంకొకటి కావాలంట. వాడు ఇద్దరం కలిసి ఒక 8 కానీ 9 కానీ ఎత్తుకో రావాలని నా పోయి ఒక వారం 10 రోజుల్లో పోవాల. ఎందుకని డిసిషన్? ఇంకా ఏం ఎద్దులు లేవు కదా, ఎద్దులు లేవు, సరదాగా ఉంటాయి. సరదాగా ఉంటాయి మనకి ఏటు మిల్క్ అవి 5 ఆవులు ఉన్నాయి. మేత ఇప్పుడు నాకు ఇది మా అన్నదమ్ములలో మా వాళ్ళవి, ఇది నాకు వెనక ఉన్నాయి, వెనకాల ఉన్నాయి. నేను దగ్గర 500 చుట్టాలు ఉన్నాయి. 500 మేప 500 చుట్టాలు ఉంది. ఇది ఏం చేయాలి? ఊకెంది సావిడి ఊకెంది సావిడి ఊరికంటే పొద్దువలే 4 ఆవులు తీసుకొచ్చి పెట్టి చేయాలని. దాని మధ్యన ఏదైనా కానీ ఒక 1 సంవత్సరం వయసు కోదాడ నుంచి దూళ్ళు తెద్దాం అనుకున్నా. 1 సంవత్సరం వయసు ఒక సరదాగా ఉంటాయి. అంతే సరదాగా ఉంటుంది దూళ్ళు, సరదాగా ఉండాలంటే ఉండాలి. సరే మీ గొప్ప, నేనంటే కొత్త ఏరియాకి, మీ గొప్పలు మీరు చెప్పుకోవటం కాదు. ఊళ్ళో మీకున్నటువంటి ఇంకో పేరేంటి, మీ ప్రత్యేకత ఏంటి? నేనంటే ఎద్దుల సుబ్బారెడ్డి గారు, ఎద్దుల సుబ్బారెడ్డి గారు ఉన్నారని నేను వచ్చాను. అవును అవును. ఆ పేరు ఊళ్ళో వాళ్ళకి తెలిసిన పేరేంటి? ఊళ్ళో వాళ్ళంటే మా ఫ్యామిలీ అంతా ఈ చుట్టుపక్కల ఎవరున్నా బాల వెంకటరెడ్డి గారు అంటుంటారు. బాల వెంకటరెడ్డి మా జడ్జి నాయన ఎవరు ఉన్నాడు, బాల వెంకటరెడ్డి అని. ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ ఇంక మొత్తం మా ఫ్యామిలీలో ఇంకా బాల వెంకటరెడ్డి గారు అంటే ఇంకా నోటాడు ఎవరంటే వాళ్ళని. అందులో ఇక్కడ 88 స్టార్ట్ అయ్యి పొగాకు కంపెనీ, ఈ చావిడంతా ఖాళీగా ఉండేది, మొత్తం ప్లేస్ ఉండేది. అప్పుడు బొమ్మిడాలు మాకు పరిచయం అయినారు పొగాకు నుంచి. వాళ్ళు 88 నుంచి 2000 వరకు ఇన్నే కొనుగోలు, బయింగ్ పాయింట్ ఇన్నే. దాదాపు చుట్టుపక్కల నుంచి 40-42 గ్రామాలు వస్తున్నాయి ఇక్కడక. ఇక్కడికి రోజు 1000 చెక్కులు కొనుగోలు, పొగాకు చెక్కులు. ఈ ఊర్లోనే అంతా లేబర్ అంతా ఈ ఊర్లో పనిచేస్తున్నారు, లారీలకు ఎత్తడము, బయింగ్ చేయడము అంతా అమాలీలుగా. దాదాపు 40 రోజులు జరిగేది. 40 రోజులు జరిగినా ఇక్కడ హోటల్స్ లే, ఏం లేవు, కనీసం టీ హోటల్ కూడా. పాపం కొత్త ఈ 40 పక్క ఊర్లో రైతులు వచ్చిన వాళ్ళు ఇక కొనుగోలు జరగదు, ఓపారి లేట్ అవుతుంది, ఓపారి కాటాలు తూకం పడవు. ఇప్పుడు ఎక్కడ పోవాలి వాళ్ళు అనేది అంతా భోజనాలకు వస్తానండి ఇంటి దగ్గరికి, చిబ్బం చేసిపోతండి. ఎంతమంది వచ్చినా భోజనమేమో ఆగిపోయేదిలే, అగ్గి ఆరేదిలే పొయ్యిలో. అప్పుడు ఈ గ్యాస్ స్టవ్ లేవు కదా, కట్టెల పొయ్యిలు కదా, కట్టెల పొయ్యి ఆరిపోయేదిలే. ఇంకా ఆ కంపెనీ ఉన్నీ రోజు అట్లా దాదాపు 2000 వరకు ఉండేది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా గుంటూరుకే ఎత్తుకరమ్మంటారు. ఇంకా వాళ్ళు డివైడ్ అయ్యి అన్నదమ్ములు బొమ్మిడాలు వాళ్ళు 5 రకాలుగా ఉంటా, కొంతమంది ఇంకా మానుకుంటుంది. మళ్ళీ తర్వాత జీపీఐ కంపెనీ అని వచ్చింది. ఆ జీపీఐ కంపెనీ ఉంటుంది. మా ఊరంతా ఇంకా పొగాకు మీద డిమాండ్ బాగా డిపెండ్ అయినారు అంతా. పొగాకు నుంచే డెవలప్మెంట్ కూడా బాగా వండిస్తారు, బాగా కష్టపడి పనిచేస్తారు. మీ పిల్లలు ఇక్కడ ఎవరు లేరు, దాదాపు యుఎస్కి వెళ్ళారు మీ పిల్లలు కావచ్చు. అన్నదమ్ములు మా అన్నదమ్ముల పిల్లలందరూ, నేను 9 ఉంటే 9 ఒక అన్న కొడుకు ఒకటి ఉన్నాడు, మిగతా 8 కొడుకులు అందరూ
యూఎస్ఏ. అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, మన వ్యవసాయ కుటుంబం బాధే కదా మరి, వ్యవసాయ కుటుంబము ఎప్పుడు బోసిపోతుంది, బోసిపోతుంది, ఒక పది మంది ఎప్పుడు వచ్చి తిరిగేది. కాకపోతే వాళ్ళకు ఇయస్ అయిపోయినాక వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ లేదు, వ్యవసాయం ఇంట్రెస్ట్ లేదు, ఈ పశు పోషణ ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ వాళ్ళది. కాకపోతే మన మా జనరేషన్ ఏమంటే మనం ఉండే రోజులు మన పెద్దవాళ్ళకి ఎట్లా ఎట్లా చేసుకుంటూ పోయినారో అలా కూడా అట్లే చేసుకుంటూ వాళ్ళు, పది మందిని పోషించాలా, పది మందికి ఎప్పుడు ఉండాలా, పది మందిని పోషించాలనేది ఒకటి. తిరిగి దాంతోపాటే ఆ పది మందిని పోషించాలంటే వాళ్ళకి తగినట్టు ఏదైనా పశువులు కోళ్ళు ఏవో ఒకటి జీవాలు అలాంటివి ఉన్నప్పుడు, ఆవులు ఇవి ఉన్నప్పుడు వాళ్ళకు ఉపాధి ఉంటుంది, మనకు ఒక పోషణగా ఉన్నట్టు ఉమ్మడి జాతిని పోషించేట్టు ఉండేట్టుంటుంది అనేది కరెక్టే ఉండదు. మీరు చేసేది కూడా కరెక్టే, కానీ అప్పుడప్పుడు తర్వాత నెక్స్ట్ తరం ఇదంతా చేయదు, చేయదు, ఇది మొత్తం పోసిపోయింది పోతుంది. అసలు ఏమైపోయిద్దో తర్వాత ఏం జరిగిద్దో నాకు కాస్త కూస్త బాధ అనేది బాధే కదా కలుసుకున్నప్పుడు. ఇప్పుడు మన మనకు చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది అనేది, ఇదంతా ఇదంతా ఇంత చేసినాం కదా, ఇది ఎంతవరకు జరుగుతుంది, ఇది ఎట్లా నిలబెట్టుకోగలం అనేది ఒకటి లోపల ఎప్పుడు ఆలోచనే ఉంటుంది మాకు, బాధే. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఆ జనరేషన్ లేదు కదా, ఇక్కడ వాళ్ళకి తెలియదు ఇది ఇవి ఇది ఉండకపోవడం అనేది కొంచెం బాధే. కొన్నాళ్ళగితే మీ పిల్లలు ఎవరో మీ ఊళ్ళో వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. కానీ మీరనేవాళ్ళు మీరు రెండు రాష్ట్రాల్లో కాస్త తెలుసు, తర్వాత వాళ్ళకి మా పొలాలు ఎక్కడ ఉండేది కూడా తెలియదు మా పిల్లలకు, మా పిల్లలకు మా 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 ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ ఎంత ఉంది అనేది కూడా తెలియదు వాళ్ళకు. ఇట్లా సమయంలో ఇట్లా ప్రతి ఒక్కరు ఈ విధంగా అవుతున్నారు. అంటే యూఎస్ పోవాలా, ఒకరి నుంచి ఒకరు పోవాలని పోయినారు మా పిల్లలు. ఒకటి పోయినాడంటే నేను పోవాలి, అన్న పోయినా నేను పోవాలి, అట్లా వన్ బై వన్ అందరు పోయి ఆడ ఒక ఫ్యామిలీ. మీకే బోల్డ్ అంత ఆస్తి ఉంది కదా, ఏం వాళ్ళ ఎడ్యుకేషన్ చదవడం పోవడం. అంటే మీరు ఓపిక చేసిన మీరు చేసినంత కాలం మేము ఏదో ఒకటి పోషించాలనేది నా అభిలాషంగా, ఖచ్చితంగా ఏదో ఒకటి పోషించాలనేది ఉంది. అందుకే నేను ఇది ఖాళీగా ఉంటేనే ఈ నెల రోజుల్లోనే నా తలకాయ తిక్కబడినట్టు అయింది. ఈ నెల రోజుల్లోనే ఈ నెల రోజులే అందుకే ఎద్దులు కాదనుకోని మళ్ళీ తీసుకొచ్చి కొంచెం మనకి హెల్త్ పరంగా మేలుంటుంది ఆరోగ్యంగా, తర్వాత కొంచెం పోషించినట్టు ఉంటుంది కదా అనేది ఒకటి అలవాటు చేయాలనేది. ఇప్పుడు మనం తెచ్చినామనుకో మనం కొన్ని ఆటుపోట్లుగా అనుకుంటాం, ఏదైనా నష్టం వచ్చినా ఏదో వచ్చినా. అదే చిన్న రైతుకు మనం కొనురా నువ్వు అని చెప్పినప్పుడు వాడు ఏదో నష్టం వచ్చి డ్యామేజ్ అయితే ఇబ్బంది పడతాడు. మనం తెచ్చినామనుకో మన దగ్గర బాగున్నాయి ఇట్లా సెట్ అవుతున్నాయి పర్వాలేదు అని అనుకున్నప్పుడు వాడికి చెప్పినా కూడా వాడు తెచ్చుకుంటాడు. ఇట్లా ఒక 5-6 మందిని పోగేసి తీసుకురావచ్చు, పోయి మంచి కొట్టు తెచ్చుకోర్రా మీరు. ఒక 5-6 ఓ లారీకి అయితే అయినా ఒక 8-9 వస్తాయి, ఒక 8 మందికి అట్లా కొంచెం అలవాటు చేయొచ్చు విలేజ్. అందుకే జీవాలను అన్ని పెట్టి తీసేసి జీవాలు ఊర్లో ఉన్నాయి. జీవాలు కూడా ఇప్పుడు NLM స్కీమ్ కింద పెట్టాలని ఉండా మళ్ళీ జీవాలని షెడ్ ఎట్లా ఖాళీ ఉంది, ఒక 200 తీసుకురావాలని 200 చార్టీలు NLM స్కీమ్ కింద ఒక 200 అంటే 40 లక్షలు అది ప్రాజెక్టు. ఒక 20 లక్షలు సబ్సిడీ ఇస్తారు, ఒక 20 లక్షలు మనం బ్యాంకర్స్తో మాట్లాడుకొని తేవాలని ఉండాలి. ఒక ఆడ ఒక ఫ్యామిలీ బత్తాది, ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు బతుకు, ఒక ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలో బత్తాయి. ఇల్లు కోళ్ళు ఇవన్నీ తట్టలో అవన్నీ ఉండాలి కదా. ఇప్పుడు మనం ఒక 10 మందిని తాకాలంటే ఆ 10 మందికి ఏదో ఒక పని కల్పించాలా, మనం వాళ్ళని తాకాలి. అది కాన్సెప్ట్. మనం ఊకేదో కూర్చోబెట్టి తాకలేము కదా, ఏదో ఒకటి వాళ్ళకు తగ్గ పని వాళ్ళకు ఉన్నప్పుడు మనకు ఏదో కాలక్షేపం. అసలు మనకి కాలక్షేపం లేకుండా డబ్బు ఉంది లేని ఓర కూర్చొని డబ్బులు ఎక్కువ ఏమొచ్చింది, జబ్బులే ఏం రావు, జబ్బులు తప్ప ఏం రావు. మనం కూర్చొని ఊరికంటే జబ్బులే మనకు వచ్చేది. ఇదైతే హెల్త్ పరంగా ఏదో అటు ఇటు తిరుగుతాము చేస్తాము, ఏది ఎక్కడ ఉంది ఏమి అట్లా అని చూసుకుంటా ఉంటాము, హెల్తీగా ఉంటాము, మంచి మన మన దగ్గర ఉండేటివి పాలిచ్చే మనం తాగి మనం బాగా ఎంతకంటాం, 10 మందికి ఉపయోగపడతాయి.
మన పశువుల పేడ పొలానికి ఉపయోగపడుతుంది విశ్వాసంటే మెయిన్. అది ఇప్పుడు ఏదో మందులు వేసి పని చేయకుండా అది ఒకటి బెనిఫిట్ అవుతుంది. మనకు కనపడనివి ఇవన్నీ, మనకు మనం ఏది కొనకుండా కనపడనివి. ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిగతా అవన్నీ వస్తుంటాయి దాని కింద, అవన్నీ కనపడవు మనకు. ఆవులు కొన్నామంటే దాని పేడ వచ్చి నాకు 10 లక్షలు అవుతుంది, అదే మనం కొనేది లేదు కదా, అది కనపడకుండా వచ్చే ఆదాయం. అట్లా 10 మందికి పోషించినట్టు ఉంటుంది. ఏదైనా కానీ త్వరలో ఈ షెడ్లో ఏ ఒకటి పెడతాను, చాలా రోజులు ఉండదు, ఖాళీ ఖాళీ అయితే ఉండదు, ఉండదు. పెట్టిన తర్వాత మళ్ళీ నేనైతే వస్తాను కంపల్సరీ రాని. ఓకే, పొలం మొత్తం మీరే వ్యవసాయం చేస్తారా? కౌలుకి ఏమైనా ఇస్తారా? కౌలుకి ఏం లే, మేము పొలం అంతా మా సొంత వ్యవసాయం. సొంత పొలం మొత్తం మీరే? మొత్తం మేమే. అంత పొలాన్ని ఎలా చేయగలుగుతున్నారు ఇప్పుడు? ఎన్ని అంటే ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కదా, ఇప్పుడు ఈ అలైవిల్స్ ట్రాక్టర్లు వచ్చాయి పొలంలో, పైర్లు కూడా చేస్తున్నాయి. పైర్లో కూడా మందు కొట్టడం కానీ సేద్యం చేయడానికి కల్టివేషన్ పైర్లోనే చేస్తున్నాయి. ఇంకా మామూలు ట్రాక్టర్లు బయట మెటసేలని చేస్తా ఉన్నాయి. ఎంత అయినాయి వీల్స్? దాదాపు 120,000 వీల్స్ అయినాయి. దీన్ని సెట్ చేయడానికి 40,000 అయింది. సెట్ చేయడానికి 40,000? 160,000తో సెట్టింగ్ అయింది. ఎక్కడ చేశారు ఇవి? ఇదే ఇది పొద్దుటూరులో అలై వీల్స్ కొన్నాము, నంద్యాలు తీసుకొచ్చి సెట్ చేసినాము. నంద్యాలు తీసుకొచ్చి సీడ్ డ్రిల్ ఇది? ఇది సీడ్ డ్రిల్. ఇది అన్ని అన్ని రకాల విత్తనాలకు, అన్ని రకాల విత్తనాలు, అన్ని రకాల విత్తనాలకు పనికొస్తుంది. క్లీన్ అనమాట. ఒకసారి ఒకేసారి ఇత్తనం, ఒకేసారి మందు కూడా ఏదో పెట్టచ్చు. ఒకేసారి మందు, ఒకేసారి ఇత్తనం, రెండు చేయొచ్చు. ఇవేం పిల్లలు? ఇవి చీటీ కోళ్ళని. చీటీ కోళ్ళు వీటి కొంచెం పెద్దవి అయితే కొంచెం అరుస్తా అంటే ఏదైనా ఇవి రావు, ఏదైనా పాములు గీములు అలాంటివి, పురుగులు గిరుగులు అట్లాంటివి. అందుకు దీనిలో ఈ మధ్య తీసుకొచ్చి పెట్టినా. రెండు ఉన్నాయి సీడ్ డ్రిల్. ఇది పైర్లోకి, మిర్చి కానీ ఈ పొగాకు ఈ దాంట్లోకి లోపల కల్టివేషన్ చేయడానికి. జీవాలు ఇంకా ఉన్నాయి కదా? పిల్లలు ఉన్నంటే వేరే వాళ్ళవి ఉన్నాయి, మనవి కాదు. వర్షం పడితే ఇబ్బంది అని వాళ్ళ పిల్లలు ఇంట్లో పెట్టుకున్నారు. ప్రస్తుతానికైతే ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. ఎడ్ల వ్యవసాయం కాదు లేదు కదా, అన్ని ఇంకా ట్రాక్టరే మొత్తం. ఇది చెప్పారు ఒక జత ఏదో మర్చిపోయినట్టున్నారు, గుర్తుకు రావట్లేదా? అదే అవును, అది 2018లో 18కి ముందు 17లోనే అది 14కు ఆపేసినాం కదా, 17లో తెచ్చినాం దూళ్ళు. తెచ్చిన అంత 3 లక్షలకు లోపే ఒక జత దూళ్ళు తెచ్చి మేమే, ఇంకా అంటే సుబ్బేడన్న లేడు, మాలపాటి సుబ్బేడి లేడు ట్రైనింగ్లో, మేమే పిల్లలు పట్టుకొని ట్రైనింగ్ చేసుకొని 4 పల్లెల్లో పాల్గొన్నాం. ఇన్నే పక్కనే నొస్సంలో పందెం జరుగుతుంటే 4 పల్లెల్లో 20 జతలలో ఫస్ట్ వచ్చినాయి. 20 జతలలో ఫస్ట్ వచ్చే వాటిని తెలుసుకొని ఇప్పుడు ఏది తెలంగాణ ఈయన అఖిలేష్ రెడ్డి, డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారి, డాక్టర్ అఖిలేష్ అఖిలేష్ రెడ్డి గారు వాళ్ళు చూస్తున్నా ఏంది అటాల్సి చెప్పట్లేదు ఒక జత గురించి. డాక్టర్ అఖిలేష్ రెడ్డి గారు వచ్చి దూళ్ళు బాగున్నాయి, నాకు కావాలి 4 పల్లెవి అని చెప్పి 9 లక్షలకు తీసుకొని పోయినాడు. అది తీసుకుపోయి వాళ్ళ దగ్గర మంచి మంచి పందాలు, ఆ పల్లెల్లో మంచి పందాలు తీసినాయి. కొంచెం మళ్ళీ ఆరోగ్యం దెబ్బతిన్నాయి. తర్వాత మళ్ళీ 19లో నేను అది తీసేసిన తర్వాత మళ్ళీ ఒక జత, ఒకటి పిన్నెల్లిలో ఒకటి గుంటూరు దగ్గర, ఒకటి వచ్చేసి మైదుగురు పక్కలో ఒకటి తీసుకొచ్చిన. ఆ జత అంతా 150,000కి తెచ్చిన. తెచ్చి దానిలో కూడా ఒక 5-6 నెలలు ట్రైనింగ్ అయినాక వెంకటాపురం పందెంలో పెట్టినా. వెంకటాపురం వెంకటాపురంలో 4 బల్ల పందెంలో పెట్టినా. దాదాపు ఆడ 30 జతలు వచ్చినాయి. 30 జతలు వచ్చాయి, 5వ ప్లేస్లోకి పోయినాయి. 5వ ప్లేస్లోకి పోయినాయి. గొప్పవి బాగున్నాయి, సైజు 61-62 సైజు దూళ్ళు అని చెప్పి మళ్ళీ అఖిలేష్ రెడ్డి వాళ్ళే వచ్చి దానిలో ఒకదాన్ని తీసుకుపోయినారు. అది ఇప్పటికీ ఉంది వాళ్ళ దగ్గర, ఉంది కేటగిరీ ఆడింది పోయినసారి. బాగుంది, 63 సైజు అయింది, బాగుంది. రెండోది వచ్చేసి గడిగరే వాళ్ళ దగ్గర ఒక అతను తీసుకుపోయినాడు, అతని దగ్గర కూడా ఉంది కేటగిరీ ఆడి, ఇప్పుడు జూనియర్ సైజుకు పెట్టినాడు. అది 2019లో. అవి ఒక డౌట్, మీకు 200 ఎకరాల పొలం ఉంది మీ వారికి, మొత్తం 300 ఉన్నది, ఇంకా అంతా డివైడ్ అయినా సరే 300 ఎకరాల పొలం ఉంది,
ఇంత పనోళ్ళు ఉన్నారు, ఇంత ఎక్విప్మెంట్ ఉంది, కానీ చాలా లిమిటెడ్గా ఆచితూచి లక్ష లక్షన్నరలు 2 లక్షల్లో దూరలు తీసుకొచ్చి ఏ బేరం వస్తే ఆ బేరానికి అమ్ముకోవటం, మనకొందగా 4 పందాలు ఆడదామని అసలు ఆ దూరంలోకి ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆ స్పీడ్లోకి ఆ దూరంలోకి ఎందుకు వెళ్ళలేదంటే, ఇట్లా అగ్రికల్చర్ ఇది ఉంది కదా బాగా బరువైనది, ఇది ఆ ఫీల్డ్లోనే కంటిన్యూ అవ్వాలంటే కొంచెం అదొక వ్యసనంగా ఉంటుంది. అదొక వ్యసనంగా ఉండేది. అట్లా కాకుండా ఏదో మనం ఇది ఇది నడుస్తుండాలా, వ్యవసాయము ఇవన్నీ నడుస్తుండాలా, ప్లస్ ఒక పక్కన అది సరదాగా ఒంగోలు జాతిని పోషించి ఉండాలా, అది ఇంటే మనకు మనం దాన్ని టైం అంతా లాగలేము కదా, కంటిన్యూషన్ చేయలేము, చేసేవానికన్నా ఇవ్వాలి కదా అనే కింద మనం ఎవరు వస్తే వాళ్ళకి అమ్మేయడము, వాళ్ళు ఏదో దాన్ని పోషించుకుంటా వాళ్ళు దాని లైఫ్ కట్ కాకుండా చేసుకుంటారు అనేది ఒకటి. రెండోది మన దగ్గర మనం మళ్ళీ పోషించాలనేది మళ్ళీ ఏదో ఒకటి చిన్న వయసు తీసుకురావడం, అట్లా జరుగుతూ వచ్చింది. కానీ ఇంకా అదే పందెపీడిలోనే కంటిన్యూషన్ కావాలా, మనము కంటిన్యూగా మనం తోలాలా, దీని మీదనే ఉండాలనే విషయంతో కాదు, అగ్రికల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఏదో సరదాగా తీసుకురావడం, పోషించడం, 1 జత 2 జతలు ఎవరన్నా వచ్చినప్పుడు మనం అంటూ ఎటు పోలేము, ఈ వ్యవసాయాన్ని దండిగా ఉంది కాబట్టి ఎవరొకరు వాళ్ళు తోలే డ్రైవింగ్ చేసుకొని పందాలు తోలాలనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి ఏదో ఒక రేట్ వచ్చినప్పుడు ఆ రేటుకి ఇచ్చేయడం వాళ్ళకు, మళ్ళీ మనం తీసుకొచ్చి మళ్ళీ ఒక జత పెంచుకుంటా అట్లా పోషించుకుంటా వస్తాను. ఇది అంటే చాలా ప్లానడ్గా ఉన్నారు మీరైతే, చాలా ప్లానడ్గా అయితే ఉన్నారు. ప్లాన్ అంటే మనం కంటిన్యూషన్, మనం ఇప్పుడు మన చౌటుపల్లి చంద్రబాబు రెడ్డి నాడు ఆయనకు ఇంకా 320 రోజులు ప్రాక్టీసు పందాలు ఆ టైపులో మనం లేము కదా, మనకి ఎక్కువ వ్యవసాయము ఈ విలేజ్లలో ఈ పాలిటిక్స్ ఉంటాయి చిన్నది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం అంత దూరం పోలేము కాబట్టి ఏదో నెలకు ఒకసారి అట్లా పనే వాడతాము. ఏదైనా 10 పందాలు అన్నప్పుడు ఎవరన్నా వచ్చి సరదాగా మాకు కావాలి ఈ జత అనేప్పుడు ఇచ్చేయడం, మళ్ళీ ఒక జత తీసుకొచ్చి చిన్న వయసు తెచ్చి పెట్టడం, అట్లా జరుగుతూ వస్తుంది, కంటిన్యూషన్గా జరుగుతుంది.